ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్ శాఖల్ని సుదీర్ఘంగా రివ్యూ చేశారు. ఈ శాఖల్లో ప్రగతి, ఏ విధంగా పథకాలు అమలవుతున్నాయి, ఇంకా మనం ఏం చేయాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఆయన ఈ సమావేశంలో తీసుకున్నారు. ప్రధానంగా ఉద్యాన పంటలు అనేది మన రాష్ట్రం ఇవాళ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరు తెచ్చుకుంటుంది. దాదాపుగా వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం కన్నా, విలువ కన్నా ఉద్యాన ఉత్పత్తుల విలువ ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఉద్యాన పంటలకి విలువ వృద్ధిని, వాల్యూ ఎడిషన్ చేయాలని చెప్పి ఆదేశించారు. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖని కూడా ఈ అన్ని శాఖలకి అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్న దర్మిళ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రధానంగా కొన్ని ముఖ్యమైన పంటల్ని గుర్తించి తక్షణమే దీనికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాట్లు చేయమని చెప్పి తెలియజేశారు. వాటిలో కొబ్బరి, అరటి, చీని, టమాటో, మామిడి, ఉల్లి ఈ పంటలన్నిటికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ వీటిని ఏ విధంగా వాల్యూ ఎడిషన్ చేయాలి, ఏ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్లో తీసుకురావాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చించారు. ప్రధానంగా ఈ క్లస్టర్స్ అప్రోచ్లో ముందుకెళ్లాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అంటే ఒక అరటి పండించే ప్రాంతాన్ని దానికి సంబంధించిన క్లస్టర్గా, అదేవిధంగా ఉదాహరణకి కొబ్బరి పండించే ప్రాంతాన్ని ఆ క్లస్టర్స్ కానీ డిక్లేర్ చేస్తూ అక్కడ అవసరమైన మౌలిక వసతులన్నింటినీ కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశించారు. ఆ ప్రకారం ఏర్పాట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు కోనసీమలో ఒక కొబ్బరి ఉత్పత్తుల పార్క్, అంటే కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఈ కోకోనట్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు చేయమని ఆదేశించారు. వచ్చే సంవత్సరం నుంచి దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ఈ పులివెందుల ప్రాంతంలో ఎక్కువ అరటి ఉత్పత్తి, చాలా క్వాలిటీ అరటి వస్తుంది. సో దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు కనుక ఇంకా ఏ విధంగా దానికి సంబంధించిన పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంతా తీసుకురావాలనేది చూసి పులివెందుల ప్రాంతంలో అరటి పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని కూడా తీసుకోవాలని చెప్పి కడప జిల్లా ప్రాంతంలో ఆయన ఆదేశించారు. దీంతోపాటు టమాటోకు సంబంధించి మదనపల్లి, చిత్తూరు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి ప్రాంతం కానీ కర్నూలు జిల్లాలో కానీ అధికంగా పంట వస్తున్నప్పటికీ కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఏ విధంగా దీన్ని ప్రాసెసింగ్కి తీసుకెళ్ళాలి, అవసరమైతే కొన్ని సంస్థల్ని మనం ఇన్వైట్ చేసి ప్రోత్సహించమని కూడా ఆయన ఆదేశించారు. ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, అనుబంధ ఉత్పత్తుల యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ విధంగా రైతుల్ని వీటి వైపు మళ్లించి దానికి అవసరమైన ప్రోత్సాహాలను కూడా అందించడం కోసం ఒక ప్రణాళికని సిద్ధం చేయమని చెప్పి ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఉద్యాన శాఖకు సంబంధించి, తర్వాత పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించిన సేవలను కూడా పూర్తిగా మన రైతు భరోసా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయిలో అందించడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ కోసం ఒక ప్రత్యేక ఏజెన్సీని ఇక్కడ మన రాష్ట్రంలో నెలకొల్పాలని చెప్పి ఆదేశించారు. దానికోసం ఏర్పాట్లు చేయమని కూడా సీఎం గారు చెప్పారు. దీంతోపాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుని తీసుకురావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ప్రణాళికని సిద్ధం చేయమని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, పంటలు, లేదంటే అక్కడ వచ్చే ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత లేదంటే వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల్ని పరిగణలో తీసుకుని ఈ పార్కుల్లోని డిజైన్ చేయమని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. పులివెందుల్లో
ఐటీ కార్డులు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే వ్యవసాయం కానీ తర్వాత యానిమల్ హస్బెండరీ సంబంధించిన కళాశాలని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న విషయం మీకు తెలుసు. దాంతోపాటు ఇక్కడ ఈ ఒక ట్రైనింగ్ సెంటర్ని అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. కోల్డ్ స్టోరేజ్లు ఇప్పటివరకు ఉన్న ఫెసిలిటీ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కెపాసిటీ ఉంది, ఇంకా ఎంత తీసుకురావాలనేది మ్యాపింగ్ చేయమని చెప్పి ఆదేశించారు. అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కూడా ఇవాళ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ వైట్ ఫ్లై తెల్లదోమ ఇటు కొబ్బరి ఆయిల్ పామ్ మీద పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. రెండేళ్ల క్రితం ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున తోటల మీద రావడం వల్ల ఆ తోటలన్నీ కూడా నష్టపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఒక నెల రోజుల పాటు దీనికోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తీసుకోమని చెప్పి ఆదేశించారు. ఈ ప్రణాళికలో భాగంగా స్ప్రేయింగ్స్కి ఉద్యాన శాఖ నుంచి సపోర్ట్ చేస్తాం రైతులకి. అదేవిధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం కూడా ఆయా ప్రాంతాల్లో అంటే కొబ్బరి తోటలు కానీ పర్టికులర్గా ఆయిల్ పామ్ తోటలు ఎక్కువ నష్టపోతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఈ వైట్ ఫ్లై తెల్లదోమ ఆశించిన తోటలు కానీ పంటలు కానీ ఉంటాయో ఆ ప్రాంతంలో రైతుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలను కూడా తీసుకుపోతా ఉన్నాం. ఇది చాలా కీలకమైన విషయం. కేరళ నుంచి మనకి వైట్ ఫ్లై వస్తుందని మన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రధానంగా రెండు సోర్సెస్లో వస్తుంది. ఒకటి హైవే మీద వచ్చే వెహికల్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, రెండోది నర్సరీలకి వేరే ప్రాంతాల నుంచి మొక్కల్ని దిగుమతి చేసుకున్నప్పుడు ఇక్కడ వైట్ ఫ్లై దానితో పాటు వచ్చి ఈ ప్రాంతంలో ఒక స్ప్రెడ్ అవుతుందని చెప్పి మనకి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దాంతో ఈ కడియం నర్సరీలకి ఒక హబ్లా ఉంది, అలాగే ఇతర ప్రాంతాల నర్సరీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇమీడియట్గా ఉద్యాన శాఖ నుంచి ఒక అధికారుల బృందాన్ని పంపించి పరిశీలన చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది 50,000 టన్నుల పండ్ల ఉత్పత్తులను ఎగుమతి చేయాలనేది మన రాష్ట్రంలో లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానంగా మామిడి పళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి, ఎందుకంటే బనానా ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దానిమ్మ ఎక్స్పోర్ట్స్ కోసం ఆల్రెడీ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మామిడి ఉత్పత్తులను కూడా మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇంకా ఏ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఎగుమతిదారులు ఎవరు ఉన్నారనే దాని మీద చూసి ఒక సమావేశాన్ని నిర్వహించమని చెప్పి ఆదేశించారు. దాంతోపాటు మనం ఈ మహిళా సంఘాలకి స్వయం సహాయక సంఘాలకి ప్రోత్సాహంగా తేనె ఉత్పత్తిని చేపట్టడానికి యూనిట్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకోమని చెప్పి ఆదేశించారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో సంవత్సరానికి 120 టన్నుల తేనెని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మహిళా సంఘాలు అయితే టీటీడీ కూడా ప్రతి సంవత్సరం తేనె సరఫరా చేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రోత్సహించి అవసరమైతే దీనికి బ్రాండింగ్ చేయమని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది. దీంతోపాటు రైతు భరోసా కేంద్రాలకు పైన సమీక్ష జరిగింది. రైతు భరోసా కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లో 2015 నాటికి 11,158 కేంద్రాలు పనిచేయడానికి సిద్ధం కావాలని చెప్పి చెప్పారు. మొట్టమొదటిగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పడిన తర్వాత ఏపీ సీడ్స్ ద్వారా ఈ విత్తనాల సరఫరా, ఇంతకుముందు మండలాల్లో ఎక్కడో కేంద్రాలు పెట్టి అక్కడికి రైతులు వచ్చి రాత్రులంతా పగలు పడిగాపులు పడుతూ పెద్ద ఎత్తున విత్తనాల కోసం కష్టపడే పరిస్థితి ఉంది. ఇకపై ఆ బెతలు ఉండకుండా రైతు భరోసా కేంద్రాలు వచ్చిన వెంటనే మొట్టమొదటి చర్యగా విత్తనాలని రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు అందించడం కోసం నిర్ణయం తీసుకున్నాం. ఈ సమావేశంలో సీఎం గారు చాలా స్పష్టంగా ఆదేశించారు, 15 నాటికి రైతు భరోసా కేంద్రాలకు సిద్ధంగా ఉండాలి, ఈ విత్తన సరఫరా అనేది గ్రామ స్థాయిలోకి చేయాలి, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పంటల అన్నిటికీ కూడా ఒక మద్దతు ధరను ఇప్పటికే మనం ప్రకటించాం. దాదాపుగా ఈ మద్దతు ధరకే కొనుగోలు చేయాలనేది అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా మనం డిస్ప్లే చేశాం. ఈ సందర్భంగా సీఎం గారు రివ్యూ చేస్తూ ఎక్కడైనా సరే మన MSP కన్నా తక్కువ ధర కానీ వచ్చినట్లయితే రైతులకి పలుకుతున్నట్లయితే ఇమీడియట్గా ఆ సమాచారాన్ని ఆ గ్రామ సచివాలయంలో ఉన్న వ్యవసాయ సంబంధిత కార్యదర్శులు లేదంటే మన సహాయకులు సమాచారాన్ని పంపిస్తే మార్కెటింగ్ శాఖ దాన్ని MSPకి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టేకప్ చేయాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. దీనిపై పూర్తిగా అవగాహన అందరికీ ఉంది, అన్ని రైతు భరోసా కేంద్రాల్లోనూ
అదేవిధంగా అన్ని గ్రామ సచివాలయాలను కూడా పోస్టర్స్ని ఏ ధరకైతే మనం కొంటామని ప్రభుత్వం చెప్తుందో ఆ ధర ప్రకటిస్తూ పోస్టర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే అది ఒక కమిట్మెంట్, ఈ ప్రభుత్వం కమిట్మెంట్, ఇదిగో ఈ ధర మీరు ప్రకటించారు, మా ప్రొడ్యూస్ కొనట్లేదు ఈ ధరకని, రైతు కానీ ముందుకొస్తే ఖచ్చితంగా కొని తీరాల్సిందే అనేది సీఎం గారు చెప్పిన ఆదేశం ఈరోజు. అదేవిధంగా రైతు భరోసా అమ్మఒడి పథకాల్లో కొంతమంది దరఖాస్తుదారులకి ఇంకా పెండింగ్ ఉందనేది చర్చ జరిగింది. వాటిని త్వరితగతిన వెరిఫికేషన్ చేసి వెంటనే ఆ నిధుల్ని విడుదల చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. నెక్స్ట్ ఖరీఫ్కి సంబంధించి సంసిద్ధత మీద కూడా చర్చ జరిగింది. రసాయన ఎరువులు కానీ ఇతర అంశాలు కానీ మనకున్న కేటాయింపులు, మన అవసరాలన్నింటి మీద చర్చ జరిగింది. భవిష్యత్తులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే కార్యక్రమానికి కూడా ఒక ప్రణాళికతో సిద్ధం కావాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఇంకా ఇది కాకుండా మరొక కీలకమైన విషయం, ఈరోజు చర్చ జరిగిన విషయం ఏంటంటే ధాన్యం కొనుగోళ్ళకి సంబంధించి, ధాన్యం కొనుగోళ్ళకి సంబంధించి రైతులకి గత 20 రోజుల నుంచి ఇంకా డబ్బులు అందలేదు, డబ్బులు పడలేదనేది అన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి కొంత సమాచారం వస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉంది. దీని మీద చర్చ జరిగినప్పుడు తక్షణమే 2,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోళ్లు బకాయిలు చెల్లించడం కోసం రేపు విడుదల చేస్తూ ఉన్నారు ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ రేపు విడుదల చేసిన తర్వాత ఎల్లుండి నుంచి రైతులకి చెల్లింపులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇది చాలా కీలకమైన అంశం, ఎందుకంటే మీకు తెలుసు ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 4,700 కోట్ల రూపాయలు అప్పు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అదే కాకుండా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత 8,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. ఇంకా ముందుకెళ్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రైతులు ధాన్యం కొనుగోలుకి సంబంధించిన బకాయిలు 960 కోట్లు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ 960 కోట్లు కూడా తీర్చడం జరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడున్న ఈ 2,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 4,700 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా అది రాకపోయినా కూడా తక్షణమే ఇవ్వడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఆర్థిక శాఖ విడుదల చేస్తోంది, ఎల్లుండి నుంచి రైతులకు అందుతుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. వాస్తవాలు ఇవైతే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మైక్ పట్టుకుని తయారైపోతూ ఉన్నారు ప్రెస్ మీట్లకి. ఆయన ముందుకు వచ్చి ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, మీకు పసుపు కుంకాలు పంచినప్పుడు రైతులకు ధాన్యం బకాయిలు ఎందుకు గుర్తురాలేదు? ఆ రోజు రైతులకి కోసం 960 కోట్ల రూపాయలు బాకీ పెట్టి ఎందుకు మీరు ఎన్నికలకు వెళ్ళారని అడుగుతున్నాం మేము. అంటే ఆ రోజు మీరు బాకీలు పెట్టేసి ఆ బాకీలు ఈ ప్రభుత్వం తీరుస్తున్నా కూడా ఇంకా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలని ఇవ్వాల్సి ఉన్నమాట వాస్తవం. కానీ ఈ సీజన్ మొత్తం మీద బంపర్ క్రాప్ రావడం వల్ల ఇప్పటికి 8,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాలే 4,700 కోట్లు, అయినా సరే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే పేమెంట్ చేసింది. మిగతా 2,000 కోట్ల పేమెంట్లు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్య వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక రాజకీయ అవకాశంగా మలుచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఇంతకుముందే మా పౌర సరఫరాల శాఖ మంత్రులు కొడాలి నాని గారు, సంబంధిత ప్రత్యేక కార్యదర్శి శశిధర్ గారు తదితరులు ఢిల్లీ వెళ్ళి కూడా అధికారులని కేంద్ర మంత్రివర్యుల్ని కలిసి వచ్చిన విషయం మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఏదో కేంద్రం నుంచి నిధులు వస్తే కానీ మేము చెయ్యం అని ఖాళీగా కూర్చోలే. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, రైతుకు సంబంధించిన విషయంలో అలసత్వం కుదరదు కనుక ఏది ఏమైనప్పటికీ మనం ఎన్ని ఇబ్బందులు పడినా రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి తీరాల్సిందే అని. ఆ సందర్భంగానే ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు కూడా ఏర్పాటు చేసి రేపు ఆర్థిక శాఖ విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. తప్పకుండా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం. రైతుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నుంచి మేము చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయన కంగారు పడి రాజకీయంగా ఇప్పుడు మాట్లాడేస్తే రేపు ఎలాగ డబ్బులు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆ మైలేజ్ ఏదో మనకే వస్తుందని ఆయన తాపత్రయపడతామంటున్నారు. అంత తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, మీకు అలాంటి అవకాశాలు ఏమీ ప్రభుత్వం ఇవ్వదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు 2 నాలుకలు ఉండేవి, ఇప్పుడు ఆయనకి 8 నాలుకలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. బహుశా ఆయనకు కూడా అర్థం కాదేమో. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి
మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నామినేటెడ్ పోస్టుల్లోనే 50% ఇస్తామని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి బీసీలకి 50% ఇవ్వడానికి ఎలా కారణమయ్యారని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. చెప్పండి, వివరించి చెప్పండి. బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం 59.85% ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడిగా ఉండే ప్రతాప్ రెడ్డి అనే ఆయన. వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు కేసులు చేయించి వాళ్ళు కోర్టుల్లో దీన్ని నిలుపుదల చేయించి ఇప్పుడు 50% కోర్టు అనుమతి ఇవ్వడానికి 50% చేయాలని చెప్పడానికి ఎవరు కారణం అని అడుగుతున్నాం. కేసులేమో మీరే ఇస్తారా? కోర్టులో తీర్పులు బీసీలకి వ్యతిరేకంగా వచ్చిన సందర్భంగా, అంటే బీసీలకి అంత ముందున్న 50% మొత్తం రిజర్వేషన్లు ఇస్తే సరిపోతుంది, అడిషనల్గా ఇవ్వక్కర్లేదు అనేది కోర్టు తీర్పు వస్తే దాన్ని కోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పడం తప్ప అని మేము అడుగుతా ఉన్నాం. చేసిందంతా చంద్రబాబు చేస్తాడు. గుడ్డగాల్చి మొహం మీద పడేసినట్టుగా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద పడేస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి తెల్లారు లేస్తే రాజకీయం తప్ప ఆయన మాటల్లో కొంచెమైనా నిజాయితీ ఉండాలా లేదా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడేదో సుప్రీంకోర్టుకి వెళ్తే మేము ఇంప్లీడ్ అవుతామని మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వారు. మరి వైఎస్ఆర్ పార్టీ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఎవరో కోర్టులో కేసు వేసినప్పుడు మీరెందుకు ఇంప్లీడ్ అయ్యి లేదు 59% ఉంచండి అని చెప్పి ఎందుకు వాదించలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం మేము. ఇవన్నీ కూడా ఏంటంటే చేతగాని మాటలలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద ఎక్కడైనా సరే ఒక్క గంటన్న తీరుకుందో ఆలోచించడానికి? ఆయన అమరావతి రాజధాని కాపాడుకునే కార్యక్రమం, ఉద్యమాన్ని లేని ఉద్యమాన్ని సృష్టించి దాన్ని వ్యాప్తి చేసే కార్యక్రమం, జోలు పట్టుకుని తిరిగే కార్యక్రమంలో ఉన్నాడు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడే కార్యక్రమంలో ఉన్నాడా ఆయన? ఎప్పుడన్నా ఏ ఒక్క అంశం మీద కాన్సన్ట్రేట్ చేశారా గత కొద్ది రోజుల నుంచి? ఎంతసేపు నువ్వు ఏదో ఒక పెద్ద మహానగరాన్ని నిర్మాణం చేస్తే ఆ నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు తాళాలు వేసినట్టుగా ప్రచారం చేసే కార్యక్రమంలో ఉన్నా తప్ప బీసీల గురించి, ఎస్సీల గురించో, ఎస్టీల గురించో మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీ మైనార్టీల గురించి మాట్లాడే పరిస్థితిలో అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారితో చెప్పించుకునే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వానికి రాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళు ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నారు, జగన్ గారు వారికి అండగా ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.